అందరి నమస్కారం సంతోషం ఫిల్మ్ కి స్వాగతం ఈరోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం స్టార్ ప్రభాస్ కథానాయకుడుగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో రూపొందుతున్న చిత్రం ఆదిపురుష్ పౌరాణిక కాద రామాయణాన్ని ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు మంగళవారం ఈ సినిమా లాంఛనంగా ముంబైలో ప్రారంభమైంది ఈ విషయాన్ని దర్శకుడు ఓం రౌత్ అధికారికంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు ఆదిపురుష్ ఆరం అంటూ టైటిల్ లోగో తో ట్వీట్ చేశారు ఓం రౌత్ ఇప్పటికే ఆదిపురుష్ సినిమా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వర్క్

పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ రావుపూడి తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది ఇందులో కుటుంబ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల చిత్రీకరణ తాజాగా మొదలైంది వెంకటేష్ తమన్నతో సహా సీనియర్ నటీ నటులు అన్నపూర్ణమ్మ వైవిజయ ప్రదీప్ తదితరులపై దర్శకుడు అనిల్ రావుపూడి కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు వినోదం పంచే కుటుంబం మళ్లీ వచ్చింది సరదా ప్రయాణానికి సిద్దమవ్వండి అంటూ డైరెక్టర్ అనిల్ రావుపూడి లొకేషన్ లోని ఒక స్టిల్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఈ సినిమా ఆగస్టు ఇరవై ఏడున సంగతి కానున్న తెలిసిందే ఆరపుతో ప్రయాణం ఈ రోజుతో పూర్తయిందని తమిళ హిట్ మూవీ అసురన్ సినిమా కురిమేక గా తెలుగులో తెరకెక్కుతున్న చిత్రం నారప్ప సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్నాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను రూపొందిస్తున్నాడు సురేష్ బాబు కలైపులి ఎస్తాను సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ప్రేమిని కథానాయకగా నటిస్తోంది ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయింది వేసవి కానుకగా మే పద్నాలుగున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది నారప్పతో ప్రయాణం ఈ రోజుతో పూర్తయింది సినిమా విడుదల కోసం అందరూ వేచి ఉండండి అని వెంకటేష్ ట్వీట్ చేశారు ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు E ప్రస్తుతం సర్కార్ వారి పాట సినిమాలో నటిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ కోసం ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నాడు ఈ మధ్య షెడ్యూల్ మొదలైంది ఈ సినిమా చేస్తూనే మరొక సినిమాను లైన్ లో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటికే పలువురు దర్శకులతో చర్చలు జరుపుతున్న మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని ఓ లేడీ దర్శకురాలతో చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా సమాచారం ఇప్పటికే వంశీపైడపల్లి సుకుమార్ పురి జగన్నాథ్ ఇలా పలువురు క్రేజీ దర్శకులు క్యూలో ఉండగా మహేష్ ఫోకస్ మాత్రం ఆ లేడీ డైరెక్టర్ పైనే పడిందట దానికి కారణం లేకపోలేదు ఇందుకే ఎవరో దర్శకురాలు ఏమా కదా అంటే ఆ దర్శకురాలు ఎవరో కాదు సుధా కొంగర వెంకటేష్ తో గురువు సినిమా తీసిన సుధా కొంగర ఆ తర్వాత సూర్య హీరోగా సురారైపోవచ్చు అదే తెలుగులో ఆకాశమే నిహద్దురా సినిమా తీసి సూపర్ హిట్ అందుకుంది అందుకే ఇప్పుడు చాలా మంది హీరోలు సుధా కొంగర్ తో సినిమా చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఈ నేపథ్యంలో మహేష్ బాబు కూడా సుధా కొంగర్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని సుధా కొంగర్ కూడా మహేష్ కోసం ఓ కథను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉందట సో ఇప్పటికీ వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరిగినట్లుగా టాక్ you సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆవరణలో జరుగుతున్న స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ మూడవ యానివర్సరీ ముగింపు వేడుకలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు సిపి సత్యనార్ సమక్షంలో జరిగిన ఈ వేడుకలు విజయవంతంగా ఈ కార్యక్రమంలో సినీ నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మాట్లాడుతూ గెలుపోటములు సహజం క్రీడల్లో పాల్గొనడం చాలా ముఖ్యం నాకు పోలీస్ కథలంటే చాలా ఇష్టం ట్రిపుల్ ఆర్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నాను అంతకు ముందు సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా చేశాను ఆ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డాను పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్న గౌరవంతో ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా ఉండకూడదని చాలా జాగ్రత్తలు తీసుకుని ఆ పాత్ర చేశాను కోవిడ్ టైంలో పోలీసుల సేవలు మరువలేనివి ఇక్కడ జరుగుతున్న వేడుకల్లో ఒక ఫ్యామిలీ లా పాల్గొని విజయవంతం చేసిన అందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు ఇక సైబ్రాబాద్ సిపి మాట్లాడుతూ నాలుగు రోజుల నుండి దాదాపు ఐదు వందల మంది క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందచి వచ్చిన సినీ నటుడు రామ్ చరణ్ ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్లకు ధన్యవాదాలు మా ఫ్యామిలీ అంతా చిరంజీవి గారి సైరా నరసింహారెడ్డి సినిమా చూశాం రామ్ చరణ్ గారు నటించిన మగధీర ధృవ రంగస్థలం సినిమాలు కూడా చూశాను ధ్రువ చిత్రం నాకు బాగా నచ్చింది ప్రస్తుతం ట్రిప్లార్ షూటింగ్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ గారిని ఈ కార్యక్రమానికి పంపిన రాజమౌళి గారికి ధన్యవాదాలు ప్లాస్మా ద్వారా ఎనిమిది వేల మంది ప్రాణాలు కాపాడగలిగాం ఏడు టీంలు నాలుగు రోజులుగా పలు క్రీడల్లో ఉత్సాహంగా తలపడ్డారు అని తెలిపారు హీరో విష్ణు విశాల్ ఇటీవల తన కొడుకు ఆర్యన్ పుట్టినరోజును తన తల్లిదండ్రులు మరియు సోదరుడితో ఘనంగా సెలబ్రేట్ చేశారు తమిళ సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ తనకంటూ ఒక సొంత మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న హీరో విష్ణు విశాల్ అయితే ఒక పక్క వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విష్ణు విశాల్ తాజాగా విష్ణు విశాల్ తన నెక్స్ట్ మూవీ ఎఫ్ఐఆర్ షూటింగ్ ని ముగించి నెక్స్ట్ సినిమా మీద ఫోకస్ పెట్టాడు కాగా ఇటీవల తన కొడుకు బర్త్డే వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిపిన విష్ణు విశాల్ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసి ఫ్యాన్స్ ని కూడా కృషి చేశాడు ఆపిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం లాల్ సింగ్ చడ్డ సినిమా చేస్తున్న అమీర్ కొంతకాలం ఒంటరిగా గడపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ డీ టాక్స్ మీద వెళ్తున్నాడు మరియు అతని ఫోన్ పని మరియు వ్యక్తిగత జీవితంలోకి కొద్ది రోజులు ఎవరూ రాకుండా ఒంటరిగా గడపాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది కాగా ఈ మధ్య కాలంలో అమీర్ తన సెల్ ఫోన్ కి బానిసయాడని అది అతని వ్యక్తిగత మరియు వృత్తిపరమైన స్పేస్ ని కిల్ చేస్తుందని భావించిన అమీర్ కొద్ది రోజులు షూట్ కి బ్రేక్ ఇచ్చి వంట ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఏదైనా అత్యవసరం ఉంటే తన పర్సనల్ మేనేజర్ ని సంప్రదించే విధంగా ప్లాన్స్ చేయనున్నారు అమీర్ కాగా ఇదే విషయంపై బాలీవుడ్ మీడియా వరుస కథనాలు ప్రచురిస్తూ సినిమా సినిమాకు ఎంతో తేడా చూపించే అమీర్ ఖాన్ కొంత మనశ్శాంతిని కోరుకుంటున్నారు అని అమీర్ అభిమానులకు తెలిపింది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆది పురుషు షూటింగ్ ముంబైలో మంగళవారం ప్రారంభమైన విషయం తెలిసిందే ముంబైలోని గోరేగావ్ స్టూడియోలో హనుమంతుడి పాత్రధారిపై షూటింగ్ ప్రారంభించారు అయితే షూటింగ్ ప్రారంభమైన తొలి రోజే సెట్లో అగ్ని ప్రమాదం సంభవించింది ముహూర్తపు షాట్ తీస్తుండగా అనుకోకుండా మంటలు సంభవించాయి చిత్ర యూనిట్ వెంటనే తేరుకుని మంటలకు దూరంగా వెళ్లిపోయారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి వచ్చి ఎనిమిది ఫైర్ ఇంజ్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ప్రమాద సమయంలో ప్రభాస్ సైఫ్ అలీఖాన్ అక్కడ లేరని తెలిసింది నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హీరో అజిత్ దిగిన ఫోటోలు ఇప్పుడు అవుతున్నాయి హైదరాబాద్ లో వాల్మీ చిత్రీకరణలో ఉన్న అజిత్ తన అభిమానుల కోసం మరియు వారికి ఫోటోలు ఇవ్వడం కోసం కూడా టైం కేటాయిస్తున్నారు అతనితో ఫోటోలను క్లిక్ చేసే అవకాశం తాలా అభిమానులకు లభించింది అజిత్ తో కలిసి ఫోటోని పోస్ట్ చేయడాన్ని చూసిన ఒక బైకర్ అతను అజిత్ అనుమతితో ఫోటో తీసినట్లుగా చెప్పాడు అతను ఫైవ్ కే బైక్ రైడ్ తీసుకున్నాడని చాలా మంది ఆలోచిస్తున్నప్పటికీ అతను తన బైకర్ల బృందంలో కలిసి ఉన్నాడు నెర్కొండ పార్వే స్టార్ ఒక నల్ల జాకెట్ లో డప్పర్ గా కనిపించాడు ఒక అభిమాని పోస్ట్ చేస్తూ సూపర్ స్టార్ అజిత్ సార్ ని కలిసినందుకు ఆనందం కలిగింది ఈ టైమ్ నా జీవితంలో ఒక అద్భుత జ్ఞాపకంగా మిగిలిపోతుంది తెరపై అజిత్ సార్ ను ఎలా చూసామో తెర బయట కూడా అలాగే కనిపిస్తున్నారు అంటూ పోస్ట్ చేశారు ఇప్పుడు ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి కుట్టి స్టోరీ ఫిబ్రవరి పన్నెండున థియేటర్స్ లో విడుదల కానుంది కొన్ని అద్భుతమైన ప్రాజెక్టులతో గుర్తింపు పొందిన నలుగురు వేరువేరు దర్శకులు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు వారెవరు అనగా వెంకట్ ప్రభు విజయ్ మరియు నలన్ కుమారస్వామి మరియు గౌతమ్ వాస్దేవ్ మీనన్ ఈ చిత్రంలో నటించిన సాక్షి అగర్వాల్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేస్తూ నా నెక్స్ట్ అంతాలజీ యొక్క ఫస్ట్ లుక్ ని మీతో పంచుకున్నందుకు సంతోషంగా ఉంది సాక్షితో పాటు అధికారిక పోస్టర్ లో విజయ్ సేతుపతి అతిథి బాలన్ మేఘ ఆకాష్ అవితాష్ వరుణ్ మరియు గౌతమీనన్ వంటి భారీ తారాగణం నటించారు ఈ చిత్రాన్ని కే గణేష్ నిర్మించారు కాగా ఈ సినిమా ఫిబ్రవరి పన్నెండున గ్రాండ్ గా విడుదల కానుంది బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ముంబైలోని నాగరిక బాంద్ర ప్రాంతంలో ఒక ఖరీదైన ఫ్లాట్ ని కొన్నట్లు తెలిపింది తన తల్లిదండ్రులు శత్రుఘన్ మరియు పూనం సిన్హా మరియు ఆమె సోదరులు లూ మరియు కుషులతో కలిసి నివసించే సోనాక్షి తనకు పర్సనల్ గా కూడా ఒక హౌస్ కావాలని నిర్ణయించుకుని ఈ ఇంటిని కొన్నట్లు తాజాగా ముంబైలో ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది అంతేకాక కేవలం డబ్బును పెట్టుబడిగా పెట్టేందుకు కూడా ఈ హౌస్ ని కొనుగోలు చేశానని తనకు ఇన్వెస్ట్ చేయడం అంటే చాలా ఇష్టమంటూ తెలిపింది ఈ బాలీవుడ్ బ్యూటీ వర్క్ ఫ్రంట్ లో చివరిసారిగా దబాంగ్ లో కనిపించిన సోనాక్షి బుస్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియాలో కనిపించనుంది ఇందులో అజయ్ దేవ్ గన్ సంజయ్ దత్ నూరా పహేతి శరత్ కేల్కర్ కూడా నటించారు జగపతి బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న పాదర్ చిట్టి చిత్రం విలక్షణ నటుడు జగపతి బాబు రామ్ కార్తిక్ అమ్ము అభిరామి బేబీ సహస్రిత టైటిల్ రోల్స్ పోషించిన ఎఫ్సీయూకే చిత్రం ఫిబ్రవరి పన్నెండున విడుదలకు సిద్ధమవుతోంది శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై కెఎల్ దామోదర్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించారు రియల్ హీరోల స్థానంలో రియల్ హీరోలతో ఈ చిత్రంలోని నాలుగు పాటలను చిత్ర బృందం విడుదల చేయిస్తూ వచ్చిన విషయం తెలిసిందే కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో ముందుండి అభిశ్రాంతంగా సేవలందిస్తూ వస్తున్న వైద్య ఆరోగ్య మున్సిపల్ పోలీస్ మీడియా సిబ్బందికి కృతజ్ఞతలు తెలియచేయాలనే సత్సంకల్పంతో వారి చేతుల మీదుగా నాలుగు పాటలను విడుదల చేశారు అవి సంగీత ప్రియులను బాగా అలరిస్తున్నాయి లేటెస్ట్ గా పాపులర్ సింగర్ గీతా కుమార్తె కుమార్తే ప్రకృతి చేతుల మీదుగా పువ్వల్లే మేలుకున్నది అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు ఈ సందర్భంగా ఆ పాటను మధురంగా ఆ తల్లి కూతుళ్లు ఆలపించడం విశేషం మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిజ్రోలియా మాట్లాడుతూ ఈ పాట పిల్లలు వారి తల్లిదండ్రుల మధ్య అనుబంధానికి సంబంధించినదని పువ్వల్లే మేలుకున్నది పాట ఆవిష్కరణలో బేబీ ప్రకృతి అమ్మ గీతా మాధురి మధ్య ఆ అనుబంధమే ప్రతిఫలించ చూడ్డానికి ఎంతో బాగుందని అన్నారు ఇక గీతా మాధురి మాట్లాడుతూ నిజంగా పాట చాలా బాగుందని సినిమా అంతకు మించి బాగుంటుందని ఆశిస్తున్నారని అన్నారు ఫిబ్రవరి పన్నెండునో విడుదలవుతున్న సినిమా కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ ఒక చక్కటి పాటను తల్లి కూతుళ్లు గీతా మాధురి బేబీ ప్రకృతి విడుదల చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఫిబ్రవరి ఆరున ఫుల్ వీడియో సాంగ్ ను విడుదల చేస్తామని తెలిపారు రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదల చేసిన క్యారెక్టర్ లుక్ పోస్టర్స్ కానీ టీజర్ కానీ ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకుంటున్నారు టీజర్ విడుదలయ్యాక సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి హలో అందరికి నమస్తే అండి ఈ రోజు ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్ అనే మూవీని మా మూవీ నుంచి ప్రతి తల్లి తండ్రి వాళ్ళ బిడ్డల మీద వాళ్ళ పిల్లల మీద వాళ్ళకు ఉండే మమకారాన్ని చూపిస్తూ ఉంటారు వ్యక్తపరుస్తూ ఉంటారు ఒక పాట రూపంలో మలిచి మేము ప్రజెంట్ చేయబోతున్నాం మూవీస్ బ్యానర్ దామోదర్ ప్రసాద్ గారి ప్రొడక్షన్ లో విద్యాసాగర్ గారి డైరెక్షన్ లో మా భీమ్స్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో ఆయనే రాసి ఆయనే పాడిన పాట ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది ఫార్ ద మూవీ ఫాదర్ చిట్టి ఉమా అండ్ కార్తిక్ ఆల్ ది బెస్ట్ ది హోల్ టీమ్ లేటెస్ట్ గా టాలీవుడ్లో తెరకెక్కుతున్న సినిమాలన్నీ చిన్నవి పెద్దవి అన్ని కూడా ఒకేసారి విడుదల డేట్ కన్ఫర్మ్ చేసి అందరికీ షాక్ ఇచ్చాయి దీనికి కారణం గత ఏడాది కోవిడ్ కారణంగా వాయిదా పడ్డ సినిమాలు కొన్నైతే లేట్ గా మొదలైన సినిమాలు మరికొన్ని అందుకే అన్ని సినిమాలు ఒకటి నుంచి ఒకటి విడుదల డేట్స్ను కన్ఫర్మ్ చేశాయి ఈ డేట్స్ విషయంలో ఇద్దరు హీరోలకు గట్టి పోటీ పడింది దాంతో విడుదల విషయంలో ఎలా అని టెన్షన్ పడ్డారు దానికి కారణం ఏమిటి అసలు ఎవరా ఇద్దరు హీరోలు అంటే అక్కినేని నాగచైతన్య హీరోగా శేఖర్ కమల తెరకెక్కిస్తున్న లవ్ స్టోరీ సినిమా విడుదల ఏప్రిల్ కన్ఫర్మ్ చేశారు నిజానికి అది ఏప్రిల్ రెండున రావాల్సింది కానీ ఎందుకు డేట్ వెనక్కి తగ్గించారు అదే రోజున నాని హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కున్న టక్ ప్రకటించారు ఈ రెండు సినిమాలకు గట్టిగా పడింది దానికి కారణం ఏమిటంటే నాని టక్ జగదీష్ కూడా పదహారునే కన్ఫర్మ్ అయింది ఈ సినిమాను లక్ష్మణ్ అవుట్ రేట్ కి కొనేశారు ఇలా రెండు పెద్ద సినిమాలు ఒకే డేట్ లో రావడం బాగుండదు అని సినిమా పెద్దలు ఆలోచించారు ఈ విషయంలో క్లాషెస్ ఎందుకు అని ఫైనల్ గా హీరో నాని డేట్ కి ఇద్దరు అంగీకరించారు ఏప్రిల్ పదహారున లవ్ స్టోరీ విడుదలైతే అదే నెల ఇరవై మూడున టగ్ జగదీష్ విడుదల చేస్తారట అది విషయం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూతురు సహానా ఖాన్ తిరిగి అమెరికా పయనమయ్యారు బాలీవుడ్ కింగ్ షారు ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ తన చదువు కోసం తిరిగి అమెరికా చేరుకున్నట్లుగా తెలిపింది కరోనా లాక్ డౌన్ కారణంగా అమెరికాలో మూతపడిన ఎడ్యుకేషనల్ యూనివర్సిటీలు ఇప్పుడిప్పుడే తిరిగి తెరుచుకుంటున్నాయి అయితే తాజాగా సుహానా తన కాలేజ్ ఓపెన్ అవ్వడంతో తిరిగి అమెరికా పయనమయ్యి అక్కడ ఒక పిక్ దిగి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన సుహానా అమెరికాలో శీతాకాలపు ఉదయం అంటూ క్యాప్షన్ పెట్టింది భారతదేశంలో ఉన్న సమయంలో ముంబైలో కుటుంబంతో గడపడంతో పాటు వర్ధమాన నటి కూడా తన అలీబక్ ఇంట్లో గడపడం మరియు దుబాయ్ లో తన సోదరుడు ఆర్యన్ ఖాన్ మరియు వారి స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకున్న సుహానా అవన్నీ మిస్ అవుతున్నారంటూ పోస్ట్ చేసింది అయితే ఈ మధ్య సుహానా అతి త్వరలో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది అని వచ్చిన వార్తలపై ఇంకా క్లారిటీ లేదు టాలీవుడ్ అండ్ హీరో ప్రస్తుతం తాను సినిమా షూట్ లో ఉన్నారు టాలీవుడ్ లో లోన్ టాలెంటెడ్ యాక్టర్ తో పాటు క్లాసిక్ లవర్ బాయ్ లుక్ తెచ్చుకున్న హీరో రాజ్ తరుణ్ రీసెంట్ గా లో రిలీజ్ అయిన ఒరే బుజ్జిగా సినిమాతో సూపర్ హిట్ కొట్టి మంచి ఫామ్ లోకి వచ్చిన రాజ్ తాజాగా వరుస సినిమాలను అనౌన్స్ చేసి ఫుల్ స్వింగ్ లోకి వచ్చాడు అయితే తాజాగా రాజ్ తరుణ్ గవిరెడ్డి శ్రీను డైరెక్షన్ లో నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ భీమవరంలో షూటింగ్ జరుపుకుంటోంది ఈ షెడ్యూల్ భీమవరంలో ఫిబ్రవరి ఏడు వరకు కొనసాగనుంది కాగా విజయ్ కుమార్ కొండ డైరెక్షన్ లో రాజ్ తరుణ్ నటిస్తున్న మరో సినిమా ప్లే పాటు సంతోష్ మోహన్ డైరెక్షన్ లో మరో సినిమాలో కూడా నటించనున్నారు ఈ సినిమాలో వర్ష హీరోయిన్ ఇలా టాప్ ఫామ్ లోకి వచ్చిన రాస్తరుణ్ వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో బిజీ ఎంక్ హీరోగా ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు సినిమాల విషయంలో నేను కాన్ఫిడెంట్ గా స్టార్ హీరో సూర్య సినిమాలకు తమిళ్ తెలుగు రెండు భాషల్లోనూ మంచి మార్కెట్ ఉంది సూర్య ఇటీవల నటించిన ఆకాశం నేహదురా సినిమా రెండు భాషల్లోనూ మంచి ఆదరణ దక్కించుకుంది తాజాగా ఓ టాక్ షో కి హాజరైన సూర్య తన సినిమాల గురించి తన నటన గురించి మాట్లాడు నా భార్య జ్యోతిక తమ్ముడు కార్తి తమ సినిమాల విషయంలో చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు కానీ నేను అలా ఉండలేను రెండు దశాబ్దాలుగా నటిస్తూనే ఉన్నా సినిమాల విషయంలో నేను కాన్ఫిడెంట్ గా ఉండలేను నా సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు అది వారి పెద్ద మనసు అనుకుంటాను నా సినిమాల విషయంలో నా నటన విషయంలో నేను చాలా కఠినంగా ఉంటాను నా సినిమాలను వంద రోజులు దాటిన తర్వాతే చూస్తుంటాను కొన్ని సీన్లలో నా నటన చూసి సిగ్గుపడుతుంటారని సూర్య వివరించారు తనని చూసేందుకు వచ్చిన అభిమానులను పలకరించాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రిలోని మారెడిమిల్లి అటవీ ప్రాంతంలో శరవేగంగా జరుగుతోంది చిత్రీకరణలో భాగంగా చిత్ర యూనిట్ ఖమ్మంలోని మోతుగూడెంకు వెళ్లింది విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ భారీ సంఖ్యలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని చూసేందుకు వచ్చారు విషయం తెలుసుకున్న బన్నీ కార్బన్ నుంచి బయటకు వచ్చి అభిమానులను పలకరించారు శేషాచల అడవుల్లో జరిగే ఎర్రచంద్రం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో వందన హీరోయిన్ గా నటిస్తోంది ఈ చిత్రాన్ని ఆగస్టు పదమూడున పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది

హీరో విశ్వక్సేన్ నటిస్తున్న పాగల్ ఫస్ట్ లుక్ వచ్చేసింది హీరోగా విశ్వక్సేన్ నటిస్తున్న చిత్రం పాగల్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ గారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు నరేష్ కుప్లి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ రథాన్ పనిచేస్తున్నారు తాజాగా పాగల్ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్ ఇందులో విశ్వక్సేన్ సరికొత్త లుక్ లో కనిపిస్తూ అభిమానులకు ఆనందాన్ని అందిస్తున్నాడు ఏప్రిల్ ముప్పై ఈ చిత్రాన్ని థియేటర్ లోకి తీసుకురానున్నట్లుగా మేకర్స్ ఫస్ట్ లుక్ ద్వారా తెలియజేశారు హిట్ కు డైరెక్టర్ ఆఫ్ ఫోటో కొరియోగ్రఫీగా అద్భుతమైన విజువల్స్ అందించిన మణికందన్ మరొకసారి ఈ సినిమాకి పనిచేస్తూ ఉండగా గూడచరి వంటి సెన్సేషనల్ హిట్ సినిమాలతో పాటు ప్రస్తుతం వస్తున్న అనేక హిట్ సినిమాలకు ఎడిటింగ్ చేస్తున్న గ్వారిస పాగల్ కు ఎడిటర్ గా పనిచేస్తున్నారు హీరోయిన్ గా కొత్త అమ్మాయిని ఎంపిక చేసినట్లుగా సమాచారం హాలీవుడ్ నటుడు డెస్టిన్ డైమండ్ క్యాన్సర్ తో కన్నుమూసారు హాలీవుడ్ నటుడు డస్టిన్ టైమండ్ క్యాన్సర్ తో కన్నుమూసారు సేవ్ వేతిబెల్ అనే విజయవంతమైన టీవీ తో పాపులారిటీ పొందారు నలభై నాలుగేళ్ల వయసులో ఇతను క్యాన్సర్ తో కన్నుమూశారు మూడు వారాల క్రితం అతనికి క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం బయటపడగా కొద్ది సమయంలోనే మహమ్మారి వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేసింది దీంతో ఆయన కన్నుమూశారు ఆయన మృతికి సినిమా ఇండస్ట్రీతో పాటు టెలివిజన్ ఇండస్ట్రీ కూడా సంతాపం వ్యక్తం చేసింది స్కెచ్ అనే పాత్రతో చాలా గుర్తింపు తెచ్చుకున్న డస్టిన్ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును తెచ్చుకున్నారు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్తో క్రికెటర్ శిఖర్ ధావన్ సెల్ఫీ తీసుకున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ని మీట్ అయ్యాడు క్రికెటర్ సిఖర్ ధావన్ చెరువు కట్టు పక్కన అక్షయ్ తో సెల్ఫీ దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మీతో కలిసిన ప్రతిసారి చాలా సంతోషంగా ఉంటుంది అని సిఖర్ ధావన్ తెలిపారు ప్రస్తుతం అక్షయ్ కుమార్ సిఖర్ ధావన్ సెల్ఫీ సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తోంది సిఖర్ ధావన్ ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరగనున్న వన్ డే టీ ట్వంటీ మ్యాచ్ లకు సిద్ధం అవుతుండగా అక్షయ్ కుమార్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు హార్ట్ బ్యూటీ మాలవిక శర్మ శారీలో మెరిసింది మోడల్ కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు నేల టికెట్ సినిమాతో వెండితెరకి పరిచయమైంది అయితే నేల టికెట్ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో మాళవికకు అవకాశాలు కరువయ్యాయి రీసెంట్ గా రామ్ తో కలిసి రెడ్ అనే చిత్రం చేసిన మాళవిక ఈ చిత్రంలో తన అందచందాలతో ఆకట్టుకుంది ఆన్ స్క్రీన్ లోనే కాక ఆఫ్ స్క్రీన్ లోనూ తెగ గ్లామర్ షో చేస్తున్న మాళవిక యూత్ ని కంటిపై కొనుకు లేకుండా చేస్తోంది గ్రీన్ సారీలో ఈ అమ్మడు ఆరబోసిన అందాల ఆరబోతకు డెటిజన్స్ ఫిదా అవుతున్నారు బూర్జు ఫాలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ మూవీ యాక్షన్ సీన్ని సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో పతాన్ అనే సినిమా చేస్తున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో షారు ఖాన్ హీరోయిన్ గా దీపికా పదుకుని నటిస్తోంది ఈ చిత్రంలో జాన్ అబ్రహం విలన్ గా నటిస్తున్నారు ఈ సినిమా ప్రస్తుతం దుబాయ్ లో చిత్రీకరణ జరుగుతోంది ప్రపంచంలోనే ఎత్తైన భవనం బూర్జ్ ఖలీఫాలో ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి ప్లాన్ చేయగా ఇంటర్నేషనల్ స్టన్ టీమ్ ఫైట్ సీక్వెన్స్ లో రూపొందిస్తున్నారు ఈ ఫైట్ ప్రేక్షకుల కళ్ళు మిరిమిట్లు గొలిపేలా ఉంటుందట గతంలో మిషన్ ఇంపాసిబుల్ ఫాస్ట్ అండ్ ప్యూరియస్ వంటి హాలీవుడ్ సినిమాలు మాత్రమే బూర్జ్ ఖలీఫాలో షూటింగ్ జరుపుకో ఇప్పుడు తొలిసారి పతాన్ అనే భారతీయ సినిమా కూడా అక్కడ షూటింగ్ జరుపుకునుంది సంగీత దర్శకుడు రఘు దీక్షిత్ కన్నడ చిత్రపటంలో యాక్టర్ గా అడుగుపెడుతున్నారు సంగీతకారుడు రఘు దీక్షిత్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించి బ్యాంక్ చిత్రంతో తన నటన రంగ ప్రవేశం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది అరంగేతంగా శ్రీ గణేష్ పరశురామ్ దర్శకత్వం వహించిన బ్యాంగ్ గ్యాంగ్స్టర్ డ్రామా ఇందులో నటులు శాన్వి శ్రీవాస్తవ మరియు సాత్వికతలతో పాటు రఘు దీక్షిత్ కూడా నటిస్తున్నారు బ్యాంక్ బృందం ఇప్పటికే షూటింగ్ యొక్క మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకోగా దీక్షిత్ షెడ్యూల్ ఈ నెలాఖరులో మొదలు కానుంది బ్యాంగ్ ను యూకే ప్రొడక్షన్స్ పతాకంపై పూజా వసంత్ కుమార్ నిర్మిస్తున్నారు మనగలవర రాజాదేన చిత్రానికి సంగీతం కంపోజర్ కాగా రిత్విక్ మురళీధరన్ సంగీత దర్శకుడు ఉదిత్ లీల సినిమాటోగ్రఫర్ తమిళ నటుడు మరియు బిగ్ బాస్ తమిళ మూడవ ఫేమ్ మహత్ రాఘవేంద్ర మరియు మోడల్ ప్రాచీ ప్రేమించి వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే అయితే వారిద్దరూ అతి త్వరలో ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లుగా మహత్ రాఘవేంద్ర తన సోషల్ నెట్వర్కింగ్ అకౌంట్ ద్వారా అభిమానులతో షేర్ చేశారు మహత్ నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ప్రాచీ బేబీ బంప్ ని ముద్దు పెట్టుకుంటున్న ఫోటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మహత్ రాఘవేంద్ర తన చిరకాల ప్రేయసి ప్రాచీ మిశ్రాను ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవైన ఒక ప్రైవేటు ఫంక్షన్ లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు ఈ జంట తాజాగా తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు అయితే నెటిజన్లు మరియు మహత్ అభిమానులు జంటకు శుభాకాంక్షలు తెలుపుతుండగా తమిళనాట ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది ట్రిప్ వేసింది నటి హంసనందిని నటి హంసనందిని రోడ్ ట్రిప్ వేసింది హంసనందినితో పాటు ఇంకొకరు కూడా రోడ్ ట్రిప్ ఉన్నారు ఇంతకి వారెవరా అనుకుంటున్నారా హంసనందిని అల్లారు ముద్దుగా పెంచుకున్న పెట్ రోడ్ ట్రిప్ ఉన్న హంస మధ్యలో తన కారు ఆపింది పప్పీని ఎత్తుకొని ఓ షాప్ దగ్గరికి వెళ్ళింది షాప్ దగ్గర పప్పీని ఎత్తుకొని చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫొటోస్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది హంసనందిని క్యూటీ పెట్ తో క్యూట్ క్యూట్ గా ఉన్న హంసనందిని ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి లక్ష్మీమణి ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించగా తనకు ఒకంత చేదు అనుభవం ఎదురైంది లక్ష్మీ మీనన్ స్కూలింగ్ చేస్తున్నప్పుడే కుమ్మితో కలిసి కోలీవుడ్ పరిశ్రమలోకి ప్రవేశించింది ఈ రోజు ఆమె పరిశ్రమలో టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో ఒకరిగా నిలవడమే కాకుండా మంచి నటిగా కూడా గుర్తింపు దక్కించుకుంది ప్రస్తుతం మీనన్ ఒకటి రెండు సినిమాలలో నటిస్తుండగా సుందర పాండ్యన్ వేదలం మిరుత్తాన్ పాండియా నాడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో సైతం నటించి తమిళనాడులో గోల్డెన్ లెగ్గా మారింది అయితే సినిమాలతో పాటు నిత్యం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడూ ఇంటరాక్ట్ అవుతూ ఉండే మీనన్ తాజాగా తన అభిమానులతో ఇన్స్టాగ్రామ్ ఇంటరాక్షన్ నిర్వహించగా ఒక అభిమాని డైరెక్ట్ గా మీనన్ మీ హాట్ పిక్చర్ షేర్ చేయండి అని అడిగారు దానికి షాక్ తిన్న ఆమె అసంతృప్తి చెంది ఆ సెషన్ ని మధ్యలోనే ముగించి ట్రోల్స్ కి కిల్ స్టాప్ పెట్టారు చిత్రం రిలీజ్ అయ్యి నలభై ఒక్క ఏళ్ళు పూర్తయ్యాయి శంకరాభరణం చిత్రం రిలీజ్ అయ్యి నలభై ఒక్కేళ్లను పూర్తి చేసుకుంది కళా తపస్వి కె విశ్వనాథ్ స్వరబ్రహ్మ కేవి మహాదేవన్ కలయికలో రూపొందిన అపురూప సంగీత భరిత చిత్రం ఇది తెలుగు సినిమా ఖ్యాతని ప్రపంచమంతటా చాటిన కళా తపస్వి కె విశ్వనాథ్ అపూర్వ సృష్టి సోమయాజులు ప్రధాన పాత్రలో పూర్ణోదయ బ్యానర్ పై ఏడు నాగేశ్వరరావు గారు అందించిన ఆణిముత్యం శంకరాభరణం విడుదలై నేటికి నలభై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకుంది కళాత్మక దృశ్య కావ్యంగా తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త అధ్యయనాన్ని సృష్టించిన ఈ చిత్రంలో జేవి సోమయాజులు మంజుబార్గ వీ చంద్రమోహన్ ప్రధాన పాత్రలు పోషించారు పంతొమ్మిది ఫిబ్రవరి రెండున విడుదలైన శంకరాభరణం చిత్రాన్ని పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఏడిది నాగేశ్వరరావు నిర్మించారు కెవి మహదేవన్ సంగీతం అందించగా జంధ్యాల మాటలు ఎస్పి బాలసుబ్రమణ్యం వాణి జయరాం పాటలను పాడారు తమిళనాట ధనుష్ నటించిన జగమే తంత్రం సినిమా మార్చి ఒకటిన నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది కార్తీక్ సుబ్బరాజ్ తో కలిసి ధనుష్ నటించిన రీసెంట్ ఫిల్మ్ జగమే తందిరామ్ దాదాపు ఐదేళ్ల క్రిందట మొదలైన ఈ సినిమా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్ని ముగించుకుని అతి త్వరలో విడుదలకు సిద్దమవుతుంది జగమే తందిరామ్ సినిమా నిర్మాతలు దీనిని మొదటి థియేటర్స్ లో విడుదల చేయడానికి ప్రణాళికలు వేసినప్పటికీ ఆ తర్వాత నెట్ఫ్లిక్స్ నుండి వారికి వచ్చిన ఆఫర్ కి ఓటిటీ రిలీజ్ నే ఎంచుకున్నారు ఇప్పుడు జగమే తందిరామ్ మార్చి ఒకటిన నెట్ఫ్లిక్స్ లో విడుదల కానుంది వైనాట్ స్టూడియోస్ పై శశికాంత్ నిర్మించిన ఈ సినిమా కారణంగానే నిర్మాతకు మరియు ధనుష్ కి మధ్య అప్పట్లో వివాదాలు కూడా చెలరేగిన విషయం మనకు తెలిసిందే దర్శకుడు మారుతి అక్టోబర్ ఒకటిన సినిమా రిలీజ్ చేసేందుకు దర్శకుడు మారుతి హీరో గోపీచంద్ తో కలిసి సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ అభిమానులలో ఆసక్తి నెలకొల్పింది ఈ సినిమా ప్రమోషన్స్ ను సరికొత్తగా చేస్తున్న మారుతి తాజాగా మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు అక్టోబర్ ఒకటిన చిత్రాన్ని విడుదల చేయనున్నట్లుగా తెలియజేస్తూ కుర్చీలో కర్చి వేస్తున్నట్లుగా ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు నటీ నటులు ఫిక్స్ కాలేదు లాంచ్ డేట్ కూడా చెప్పలేదు అప్పుడే రిలీజ్ డేట్ ఏంటి అంటూ తమపై తాము సెటర్ వేసుకుంటున్నట్లుగా పోస్టర్ రూపొందించి వదిలారు ఇది ఆకట్టుకుంటోంది అల్లు అరవింద్ బన్నీవాసు యువి క్రియేషన్స్ నిర్మాతలుగా రూపొందనున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల కానుంది ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించనున్న డాక్టర్ జీ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది బాలీవుడ్ లో గత సంవత్సరం జంగ్లీ పిక్చర్స్ ఆయుష్మాన్ ఖురానాతో తమ రెండవ సినిమాని అనౌన్స్ చేసిన సంగతి మనకు తెలిసింది డాక్టర్ జీ అనే సినిమా ఆ సంస్థ నిర్మించనుండగా ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నారు ఈ సినిమాకు అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహించనున్నారు కాగా తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది ఆయుష్మాన్ అండ్ రకుల్ కలిసి నటించడం ఇదే మొదటిసారి రకుల్ డాక్టర్ ఫాతిమా అనే వైద్య విద్యార్థిగా నటించనుంది మెడికల్ క్యాంపస్ కామెడీ డ్రామాగా తెరకెక్కునున్న ఈ సినిమాలో ఆయుష్మాన్ డాక్టర్ గుప్తగా నటించనున్నారు టాలీవుడ్ లో అందరూ కూడా స్లిమ్ గా కనిపించేందుకు పోటీ పడుతున్నారు అందుకోసం జిమ్ లో ప్రతిరోజు గంటల పాటు చెమటోడుస్తున్నారు ఈ నేపథ్యంలో బొద్దుగా ఉండే హీరోయిన్ కన్నా కూడా నాజుకుగా మారిపోయింది లాక్ డౌన్ సమయంలో రాశి కఠినమైన వర్కౌట్స్ చేసి బరువు తగ్గించుకుంది తన వర్కౌట్స్ కి సంబంధించిన ఫోటోస్ ని వీడియోస్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంది తాజాగా మరొకసారి కన్నా తన స్లిమ్ లుక్ ను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది జిమ్ లో వర్కౌట్స్ అనంతరం తీసుకున్న ఫోటోని రాశి షేర్ చేసింది అద్దం ముందు నిల్చొని హాట్ లుక్ లో ఫోజ్ ఇచ్చింది కూర్చుని ఉంటే మనకు కావలసిన ఆకృతి పొందలేము అంటూ క్యాప్షన్ కూడా రాసింది ఈ ఫోటో ను ఆకట్టుకుంటోంది హీరోయిన్ మోనాల్ మెరూన్ కలర్ డ్రెస్ లో మెరిసిపోయింది మెరూన్ కలర్ డ్రెస్ లో మెరిసిపోయింది హీరోయిన్ మోనల్ గజ్ బిగ్ బాస్ షో తర్వాత మోనల్ ఫేట్ పూర్తిగా మారిపోయింది టీవీ షోలు సినిమా ఆఫర్స్ వరుసగా వస్తుండటంతో ఈ ఎమ్మడి హవ ఇప్పుడు మామూలుగా లేదు ఛాన్స్ దొరికితే చాలు గ్లామర్ షో చేస్తూ నెటిజన్స్ కంటిపై కొనుక్కు లేకుండా చేస్తోంది తాజాగా మెరూన్ కలర్ డ్రెస్ లో నడుము అందాలు చూపిస్తూ హైలిపోతుంది మోనల్ కొద్దిసేపటి క్రితం మోనల్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫొటోస్ నెట్టింట చిక్కర్లు కొడుతున్నాయి ఫేస్కి చాక్లెట్ కేక్ తో ఉన్న ఫోటోలని పోస్ట్ చేసింది బాలీవుడ్ బ్యూటీ సైనా కపూర్ బాలీవుడ్ సీనియర్ నటుడు కమ్ నిర్మాత సంజయ్ కపూర్ మహీబ్ కపూర్ ల వారసులు కపూర్ ఇప్పటికే పార్టీ క్రౌడ్ కి సుపరిచితం ఫేస్ త్రీ ప్రపంచానికి ఈ కుర్ర బ్యూటీని పరిచయం చేయనవసరం లేదు ఇక ఇటీవలే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను పబ్లిక్ చేసింది షానయా బరిలో దిగుతూనే వరుస ఫోటోషూట్లతో అగ్గిరా అగ్గి రాజేస్తోంది కాజింగ్ జన్ నెక్స్ట్ స్టార్ జాన్వి కపూర్ నటించిన గుంజన్ సక్సేనా ఏ కార్గిల్ గర్ల్ బయోపిక్ కి షానయా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది ఇప్పుడు కథానాయికగా అరంగేటం చేసేందుకు రంగం సిద్దం చేసింది అందుకు తగ్గట్లుగానే వరుస ఫోటోషూట్లతో షూట్లతో మెంట లెక్కిస్తోంది తాజాగా ముఖం నిండా చాక్లెట్ కేక్ పులుముకొని కాఫీని సిప్ చేస్తూ టేస్ట్ చేస్తున్న ఫోటో వైరల్ గా మారింది ఐశ్వర్య రాజేష్ యొక్క ఇరాండం తిట్టం మూవీ లాక్ డౌన్ నిబంధనలను ఎత్తివేసినప్పటి నుండి షూట్ ని జెట్ స్పీడ్ లో తెరకెక్కించిన మేకర్స్ ఫైనల్ గా టాట్ పూర్తయినట్లుగా తెలిపారు షూట్ చివరి రోజు నుండి మేకింగ్ పిక్స్ ని యూనిట్ సభ్యులు రివీల్ చేశారు ఇందులో మొత్తం తారాగణం మరియు సిబ్బంది కేక్ కటింగ్ తో సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాగా ఐశ్వర్య రాజేష్ నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ తాజాగా తమిళ నటుడు విజయ్ సేతుపతి రిలీజ్ చేయగా ఆ లుక్ కి సినీ ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందన వచ్చింది ఈ చిత్రానికి సంగీతం సతీష్ రఘునాథన్ సినిమాటోగ్రఫీ గోకుల్ బెనోయ్ కాగా ఈ సినిమా పట్ల ఎంతో నమ్మకం కలిగి ఉన్నారని నటి ఐశ్వర్య రాజేష్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు సంక్రాంతికి క్రాక్ తో బ్లాక్ బస్ట్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ రాక్షసుడితో బ్లాక్ బస్టర్ సాధించిన దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం కిలాడి ఏ స్టూడియోస్ పెన్ స్టూడియోస్ పతాకాలపై లాల్ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది ఈ సినిమా చిత్రీకరణను యాబై ఐదు రోజుల్లో పూర్తి చేయాలి అనే ప్లానింగ్ తో షూటింగ్ చేస్తున్నారు ఇందులో నలభై ఐదు రోజులకి పైగానే యాక్షన్ పార్ట్ ని చిత్రీకరించబోతున్నారట ఓ సినిమాని ఎన్ని రోజుల యాక్షన్ షెడ్యూల్ తో చిత్రీకరించడం గొప్ప విషయమే అంటే రవితేజ పక్కా యాక్షన్ మోడ్ లో కిలాడీ సినిమాతో సందడి చేయబోతున్నారు అనేది కన్ఫర్మ్ అయింది రవితేజ డబల్ రోల్ చేస్తున్న ఈ సినిమాను మే ఇరవై ఎనిమిదిన విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మీనాక్షి చౌదరి డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటిస్తున్నారు శ్రీ శంకుచక్ర ఫిలిమ్స్ పతాకంపై విశ్వశాంత్ శేఖర్ వర్మ హీరో హీరోయిన్స్ గిల్ ప్రధాన పాత్రలో నటించగా ప్రేమ్ ఆర్యన్ డైరెక్టర్ గా పరిచయం చేస్తూ మాస్టర్ శ్రీ హర్షిత్ సాయి సమర్పణలో కోటి తోముల ఏ జగన్మోహన్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం అంగుళిక ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల విడుదలకు సిద్దమైంది గతేడాది అన్ని హంగులు పూర్తి చేసుకుని విడుదలకి ముస్తాబావుగా కోవిడ్ నేపథ్యంలో థియేటర్స్ మూతపడడంతో సినిమా విడుదలను వాయిదా వేయడం జరిగింది ప్రస్తుతం ఈ నెల ఇరవై ఆరవ తేదీన వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ గ్రాఫిక్స్ ప్రధానంగా తెరకెక్కిన మా చిత్రంలో కమర్షియల్ గా అన్ని హంగులు ఉంటాయని సూర్య సూర్యభగవాను అంశంతో జన్మించిన అమ్మాయికి కాలచక్రాన్ని దూషిస్తూ ఎదురు తిరిగిన దుష్ట శక్తికి మధ్య జరిగిన పోరాటమే మా చిత్ర కథాంశం అని చిత్ర దర్శకులు ప్రేమ్ ఆర్యన్ తెలియజేశారు అనుష్క బాహుబలి తరువాత అనుష్క సినిమాలు అస్సలు రావడం లేదు బాహుబలి తర్వాత దాదాపు ఈ ఏడేళ్లలో ఆమె చేసినవి రెండు మూడు సినిమాలే బాహుబలి తరువాత బాగుమతి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనుష్క ఆ తర్వాత చేసిన నిశ్శబ్దం టైటిల్ కి జస్టిఫికేషన్ ఇస్తూ సైలెంట్ గా ప్లాప్ ని మూట కట్టుకుంది ఈ సినిమా తర్వాత అనుష్క నెక్స్ట్ సినిమా ఏమిటి అన్న ఆసక్తి ఆమె అభిమానులు నెలకొనింది నిశ్శబ్దం సినిమా విడుదలై ఎన్ని రోజులవుతున్నా కూడా అనుష్క నెక్స్ట్ సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదు ఇప్పటికే పలువురు దర్శకులతో చర్చలు జరుపుతున్న అనుష్క ఫైనల్ గా ఓ సినిమాకి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది ఆ వివరంలోకి వెళితే తాజాగా ఓ కొత్త సినిమా దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చడంతో అనుష్క అతనితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ఆ కొత్త దర్శకుడి పేరు రమేష్ అని సమాచారం ఇక ఈ సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్ లో రానుంది ఇదే బ్యానర్లో గతంలో భాగమతి చిత్రాన్ని నిర్మించారు ఆ సినిమా సక్సెస్ తర్వాత మళ్లీ అదే బ్యానర్లో అనుష్క సినిమా చేస్తుందంటూ వస్తున్న వార్తలు ఆసక్తికరంగా మారాయి సో త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ రానుంది లేటెస్ట్ గా బిగ్ బాస్ నాలుగవ సీజన్ లో పాల్గొని సూపర్ క్రేజ్ సంపాదించుకున్న హాట్ బామ్ మోనల్ కు టాలీవుడ్ లో అవకాశాలు క్యూ కడుతున్నాయి ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన ఈమె అల్లుడు అదర్స్ లో బెల్లంకొండ శ్రీనివాస్ తో ఆడిపాడి చిందులేసింది ఆ సాంగ్ కూడా ఓ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది దాంతో ఈ అమ్మడికి ఇప్పుడు వరుసగా ఐటమ్ సాంగ్స్ ఛాన్స్లే వస్తున్నాయట అందానికి అందం మంచి ఫిజిక్ ఉన్న మోనల్ తాజాగా మరో క్రేజీ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ చేయడానికి రెడీ చెప్పిందట ఇంతకీ ఆ సినిమా ఏమిటో తెలుసా సర్కార్ వారి పాట సూపర్ స్టార్ మహేష్ హీరోగా పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే దుబాయ్ లో మొదలైంది అక్కడ ఇరవై రోజుల పాటు షూటింగ్ జరిపి ఆ తర్వాత టీం హైదరాబాద్ రానుంది ఈ సినిమాలో ఓ సాంగ్ ఏ హీరోయిన్ తో చేయించాలని మేకర్స్ ఆలోచనలో పడ్డారట అల్లుడు అదర్స్ లో అద్దర కొట్టిన మోనల్ ఈ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ చేస్తే అద్దరిపోతుంది అనే ఆలోచనలో ఆమెను సంప్రదించారని మహేష్ సినిమాలో మహేష్ పక్కన డాన్స్ చేయడానికి ఏ హీరోయిన్ మాత్రం నో చెబుతుంది చెప్పండి అందుకే మోనల్ కూడా ఈ సాంగ్ చేయడానికి ఓకే చెప్పిందట సో త్వరలోనే ఈ సాంగ్ ను తెరకెక్కిస్తారట కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ జనవరి ముప్పై ఒకటిన కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఇది సుదీప్ మరియు మొత్తం శాండిల్వుడ్ పరిశ్రమకు గర్వకారణం ఈ ప్రత్యేకమైన రోజున తన రాబోయే చిత్రం విక్రాంత్ రోన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ని దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాపై సుదీప్ అభిమానులు ప్లే చేశారు ఇలా తనపై ఎనలేని అభిమానం చూపించిన అభిమానుల ప్రేమకు సుదీప్ కృతజ్ఞతలు తెలుపుతూ ఇది ఒక ప్రత్యేకమైన మరియు గర్వించదగ్గ క్షణం ఈ చిత్రంలో అందరూ ఎంతో కష్టపడ్డారు మరియు ఇది కన్నడీకులందరికీ ఒక ప్రత్యేకమైన క్షణం అన్నారు అరూప్ భండారి దర్శకత్వం వహించిన విక్రాంత్ రోనా ఆగస్టు లేదా సెప్టెంబర్లో గ్రాండ్ గా విడుదల కానుంది అయితే బూర్జు ఖలీఫాపై ఎప్పుడూ బాలీవుడ్ స్టార్స్ టీజర్లు మాత్రమే ప్లే అవుతుండేవి ఈసారి కన్నడ నటు కిచ్చా సుదీప్ సినిమా విజువల్స్ అక్కడ ప్లే అవడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుదీప్ అభిమానులు దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు బహుభాషా చిత్రం మానాడు టీజర్ రిలీజ్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ వివరాల్లోకి వెళితే తెలుగులోనూ సుప్రసిద్దులైన సూపర్ స్టైలిష్ తమిళ స్టార్ సింబు కళ్యాణి ప్రియదర్శిని జంటగా క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సురేష్ కామాచి నూట ఇరవై ఐదు కోట్ల భారీ బడ్జెట్ తో హిందీ తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో నిర్మిస్తున్న బహుభాషా చిత్రం మానాడు ఫస్ట్ లుక్ మాస్ మహారాజా రవితేజ రిలీజ్ ఫిబ్రవరి మూడు క్రాక్ తో తాజాగా అద్రిపోయే హిట్ కొట్టిన రవితేజ జనవరిలో క్రాక్ తో తాజాగా అదిరిపోయే హిట్ కొట్టిన రవితేజ మానాడు టీజర్ రిలీజ్ చేయనున్నారు పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సింబు ముస్లిం గా నటిస్తుండడం గమనార్హం గత పంతొమ్మిది సంవత్సరాలుగా క్రమం తప్పకుండా వస్తున్న మ్యాగ్జైన్ సంతోషం మ్యాగ్జైన్ ఈ వారం మ్యాగ్జైన్ వచ్చేసింది ఈ వారం ఎన్నెన్నో కొత్త కొత్త విశేషాలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఆ విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం ఈ వారం సంతోషం మ్యాగజైన్ పరిశీలిస్తే కవర్ పేజీ పవర్ఫుల్ గా కనిపిస్తోంది మెగాస్టార్ చిరంజీవి ఆచార్యలు కవర్ పేజీలో కొత్త ఆకర్షణను తీసుకొచ్చింది మే పదమూడున ఆచార్య మూవీని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించిన పోస్టర్ ను సంతోషం కవర్ పేజ్గా ప్రచురించింది ఇక రెండవ పేజీ అయిన ఇన్నర్ కవర్ పేజీలో జాంబీరెడ్డి మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ని ని ప్రచురించారు మూడవ పేజీ అయిన ఎడిటోరియల్ పేజీలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ టీజర్ విశేషాలతో పాటు రిలీజ్ డేట్ ని ప్రకటించిన వార్తను ఏప్రిల్ ఇరవై ఎనిమిది జరిగింది మూవీ మార్చి ఐదున విడుదలవుతున్నట్లుగా తెలిపే పోస్ట్ ను ప్రచురించారు ఇక నాలుగవ పేజీలో పొగరు మూవీ ఫిబ్రవరి పంతొమ్మిదిలో విడుదలవుతున్నట్లుగా తెలిపే పోస్ట్ ను ప్రచురించారు ఐదవ పేజీలో రెండు పేల ఇరవై ఒకటిలో మెగా అభిమానులకు పండుగే అంటూ మెగా హీరోల సినిమాలపై ప్రత్యేక కథనాన్ని అందించారు ఆరవ పేజీలో నందమూరి బాలకృష్ణ బీబీ త్రీ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ ప్రచురించారు ఇక ఏడవ పేజీలో బాలకృష్ణ ముహూర్తం పెట్టేశారు వార్త ఏప్రిల్ తొమ్మిదిన వకీల్ సాబు వార్త మహేష్ ఆలస్యంగా వస్తారనే వార్త ఏప్రిల్ రెండున గోపీచంద్ సిటిమా రిలీజ్ వార్త నిర్మాత దొరస్వామిరాజు సంస్కరణ సభలో మిమ్మల్ని మరువలేము పుస్తక ఆవిష్కరణ గురించి ఇచ్చారు ఎనిమిదవ పేజీలో ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ జనం మెచ్చిన సినిమా అనిపించుకుంటుందని తెలిపే పోస్టర్ను ప్రచురించారు ఇక తొమ్మిదవ పేజీలో ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా విజయోత్సాహ వేడుక విశేషాలు అందించారు సెంటర్ స్ప్రెడ్ పేజీలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ ఏప్రిల్ తెలిపే పవర్ఫుల్ పోస్టర్ ను ప్రచురించారు పన్నెండవ చావు కబూర్ చల్లగా మూవీ మార్చి పంతొమ్మిదిన విడుదలవుతున్నట్లుగా తెలిపే ను ప్రచురించారు పదమూడవ పేజీలో ఆగస్టు ఇరవై ఏడున ఎఫ్ త్రీ రిలీజ్ వార్తను నవీన్ చంద్ర హీరోగా కొత్త చిత్రం ప్రారంభం వార్తను ఉప్పిన సాంగ్ ను విడుదల చేసిన రౌడీ హీరో వార్తను అందించారు పద్నాలుగవ పేజీలో ఎనర్జిటిక్ హీరో రామ్ రెడ్ మూవీ సక్సెస్ఫుల్ గా మూడో వారం పూర్తి చేసుకున్న పోస్టర్ను పేజీలో రాణా విరాట పర్వ వార్తను మార్చి ఐదున ఏప్రిల్ ఇరవై జరిగింది మూవీ విడుదల వార్తను డైరెక్టర్ మార్తి లాంచ్ చేసిన నేడే విడుదల ట్రైలర్ వార్తను గనీ బాక్సింగ్ డేట్ ఫిక్స్ అయిన వార్తను జూలై రెండున మేజర్ రిలీజ్ వార్తను ఇచ్చారు పదహారవ పేజీలో కళా పోషకులు మూవీ పోస్టర్ తో పాటు వర్కింగ్ స్టిల్స్ ని కూడా ప్రచురించారు పదిహేడవ పేజీలో మే పద్నాలుగున వస్తున్న నారప్ప వార్తను కిలాడి ఆన్ ది వే వార్తను జులై పదహారున వార్తను మార్చి పంతొమ్మిదిన చావు కబురు చల్లగా చెబుతారట వార్తను ఇచ్చారు పద్దెనిమిదవ పేజీలో సంతోషం వారఫలాలతో పాటు విక్రాంత్ రోణాగ కిచ్చ సుదీప్ వార్తను విజయ్ సేతుపతి విడుదల చేయనున్న ఏ మూవీ ట్రైలర్ వార్తను పంతొమ్మిదవ పేజీ అయిన బ్యాక్ ఇన్నర్ కవర్ పేజీలో ఒప్పినా మూవీలోని విజయ్ సేతుపతి పోస్టర్ ప్రచురించారు ఇక ఇరవైవ పేజీ అయిన బ్యాక్ కవర్ పేజీలో సైకో మూవీ టీజర్ రిలీజ్ పోస్టర్ ను ప్రచురించారు చూసారుగా ఇవి ఈ వారం సంతోషం మ్యాగజైన్ అందించిన సినీ వార్తా విశేషాలు సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సంతోషం ఫిల్మ్ న్యూస్ వస్తున్న ప్రేక్షకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం మీరు కూడా సినిమాకు సంబంధించిన మంచి మంచి విశేషాలు మాకు వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో సెవెన్ డబల్ ఎయిట్ టూ సిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబర్ సంతోషం మ్యాగ్జైన్ యూట్యూబ్ ఛానల్ ఎప్పటికప్పుడు సినిమా వార్తలు తెలుసుకోవాలన్నా వినాలన్నా చూడాలన్నా వెంటనే మీరు సంతోషం మ్యాగ్జైన్ యూట్యూబ్ ఛానల్ అలాగే సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ కూడా వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సంతోషం ఫిల్మ్ న్యూస్ యాప్ మీరు ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఎప్పటి న్యూస్లో అప్పుడే చూసేయచ్చు థ్యాంక్ యూ ड्रेस कट सिपाई के एल एम फैशन मॉल